మన విజయనగరంకి వెళ్ళడం జరిగింది. అనొద్దు కానీ ఆయన చంపడానికి ప్రయత్నం. సరే నాగేంద్ర అంటే ఏం చేశాడా? మీకు తెలుసు కదా ఇప్పుడు ఆ ఇల్లు ఆయనతో ఒక్కడే ఉంటాడా అండి? ఆయన దగ్గర ఎవరు ఉండరు. అంటే ఇక వచ్చే వాళ్ళు పోయే వాళ్ళు. రాకేష్ మాస్టర్ గారు చూస్తే బయట జనానికి ఏమైనా తిడతాడు కోపిస్తుడు అని తెలుసు, కానీ జర్నీ చేసిన వాళ్ళకి తెలుసు రాకేష్ మాస్టర్ గారు ఏంటి అనేది. లంక సాగర్ మామయ్యతో మాట్లాడు, భార్య పిల్లలతో మాట్లాడు, మొత్తం అందరితో శత్రుత్వం. అండ్ ఇప్పుడు మీతో అన్యూన్యంగా ఉంటాడు, అంటే బాధలు, అంటే బాధలు ఉన్నప్పుడే మీ దగ్గరకు వచ్చారు అతను. ఇప్పుడు పాపం ఆయన లివర్ మొత్తం గట్టగట్టి ఆ పొక్కులు వచ్చి వాళ్ళులాగా తయారైతే హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను మీ యాంకర్ పప్పు. ఈరోజు మన స్టూడియోలో ఎవరున్నారంటే ఆలేటి ఆటం గారు మనతో ఉన్నారు. ఆ రాకేష్ మాస్టర్ గారి చాలా క్లోజ్ అండ్ మన వీడియోస్లో చూస్తే కూడా రాకేష్ మాస్టర్ గారి లాస్ట్ అతను మరణం అది కూడా అతని చేతుల మీదనే అయింది. హాస్పిటల్లో చూడడం జరిగింది అండ్ ఆ వీడియో చూస్తే కన్నీళ్ళు ఆగవు. ఆ ఆలేటి ఆటం గారు ఈరోజు మనతో ఉన్నారు. రాకేష్ మాస్టర్ గారికి ఆయన ఆలేటి ఆటం గారికి అనుబంధం ఎలా పెరిగింది, ఎలా కలిశారు, ఆయన ఆయన మృతి పట్ల చాలా అనుమానాలు ఉన్నాయి, ఆ అనుమానాలు మాస్టర్ గారిని తెలుసుకొని మనం దాన్ని తీర్చుకుందాం. ఓకేనా? నమస్తే గురుగారు. దీర్ఘ ఎలా ఉన్నారు? బాగున్నా. మీ మాటలు రాకేష్ మాస్టర్ గారు అంటే ఏంటిది? అయితే నా మాటలు కాదు, వాళ్ళ అమ్మ మాట విందాం. ఓకే. వాళ్ళ అమ్మ మాట శంకరమ్మ ఏమంటుంది అంటే, వీళ్ళ సిస్టర్ ఒకసారి అట్లా పోతుంటే ఎవరో రిక్షాతోనే ఏదో అన్నాడు. ఈయన బాల్య దశలో ఉంది, బాల్య దశలు ఉంటే రిక్షాని రిక్షదులు పెట్టి ఉరికిచ్చి ఉరికిచ్చి తరిమి కొట్టిండు అన్నట్టు. అంటే ఆయన సిస్టరే కదా, ఎక్కడ జరిగినా ఆయన అట్లనే స్పందిస్తాడు. మాటల్లో కూడా వచ్చింది, మాటలు కూడా వింటే వాళ్ళ అమ్మ భయపడ్డది. అరే వీడు ఇట్లా ఫటాఫట్ మాట్లాడుతూ ఉన్నాడు, నిర్మోటంగా మాట్లాడుతూ, అసలు వీడు ఎట్లా బ్రతుకుతాడు, వీడు బ్రతకడం కష్టం, వీడిని ఎట్లా ఆర్డర్ చేయాలని వాళ్ళమ్మ అన్నారు అన్నట్టు. అయితే సహజంగా ఆయనకి ఏమాత్రం కంటిలో నలుసంత ఆవగింజంత ఏమాత్రం తేడొచ్చినా డైరెక్టర్ కానీ యాక్టర్ కానీ మినిస్టర్ కానీ ఇబ్బందులు పెట్టాడు, అడిగి కడుగుతాడు. ఇదొక పార్శ్వమైనది. రెండో పార్శ్వం ఉన్నది దీంట్లో, ఎప్పుడైతే మధ్యాహ్నానికి బానిస అయిపోయిండో, మధ్యాహ్నానికి బానిస అయిపోయిన తర్వాత జనాలకు అర్థం కావాలి ఆల్కాలిక్ సైకోలిసిస్ అని ఒక వ్యాధి ఉంది. ఆ వ్యాధి బ్రెయిన్లో రక్తనాళాలను దెబ్బతీసేస్తుంది. దెబ్బతీసేసిన తర్వాత ఏం మాట్లాడుతాడో తెలియదు, విచక్షణ జ్ఞానం కోల్పోతాడు, ఎందుకు కోపం వస్తుందో తెలియదు, మిత్రుడెవరో శత్రుడెవరో తెలియదు. ఆయన ఆదుకుంటున్న వాళ్ళు, ఆయనకు ఆప్తులు ప్రాణమిత్రులైన వాళ్ళని కానీ తల్లిదండ్రులు కానీ భార్య పిల్లల్ని కానీ ఆయన ఆదరించడం అందరూ తిడతారు. ఆయన ఇప్పుడు చేసిన వాగ్దానం సాయంత్రం ఉండదు, సాయంత్రం చేసిన వాగ్దానం ఇప్పుడు ఉండదు. విచక్షణ రహితంగా ఎంతటి మాటలు అన్నా, ఎవరి ముందు అయినా, ఎప్పుడన్నా, ఎట్లయినా అనగలుగుతాడు అన్నట్టు. అయితే జనాలు ఏమనుకుంటారంటే, చూస్తే మంచిగానే ఉన్నాడు కదా, తాగి తిడుతుండు కదా అని అనుకుంటా ఉన్నాడు. కానీ తాగిదిట్టినా తాగదిట్టకున్నా ఆయనకు ఆ జబ్బు లక్షణాలు రావడం వల్ల ఇది ప్రధానమైన కారణం. ఓకే. ఇది అర్థం చేసుకున్నలో మాత్రమే అర్థమైంది వాళ్ళతో జర్నీ చేసిన వాళ్ళకి. ఇప్పుడు ఈ మధ్యకాలంలో 2 సంవత్సరాల నుండి ఆయన ట్రీట్మెంట్ చేసుకున్న తర్వాత, ఆ ట్రీట్మెంట్ చేసే డాక్టర్లు చెప్పిన తర్వాత ఆయన హితులు సతులు ప్రేమ తత్వంతో ఆయనతో జర్నీ చేసిన వాళ్ళు ఎవరైతే అందరూ తెలిసిన విషయం. ఆయన మీరు జర్నీ చేశారు అంటే ఆయన తోని రాకేష్ మాస్టర్తో ఒక 4 రోజులు గడిపితే, ఒక సంవత్సరం, ఒక 6 నెలలు గడిపితే మహా ఎక్కువ. ఇక ఆయన అంతా బేస్ ఎవరు లేరు, కానీ మీరు 3 సంవత్సరాలు చల్లి ఉంటున్నారు అంటే ఒక అన్నగా, ఒక తండ్రిగా, ఒక తమ్ముడుగా మీరు ఇద్దరు ఒక చలమని అవుతున్నారు. అలాంటి సందర్భం మీకు కూడా ఎప్పుడైనా తిట్టడం కానివ్వండి, మీకు కానీ కోపడడం కానివ్వండి, మీరు అలిగి ఏ పో రాకేష్ మాస్టర్ అని రాను అన్న సందర్భాలు ఏమైనా ఉన్నాయా? మీరు చెప్పిందండి 100 రూపాయలు ఏ పోవాలే. నేను అనలే, ఆయనే నేను. ఇప్పుడు పాపం ఆయన గాడ్ ఫాదర్ అనే లంక సాగర్ మామయ్యతో ఇప్పుడు మాట్లాడట్లు, భార్య పిల్లలతో మాట్లాడు, ఆయన శిష్యులతో మాట్లాడు, ఒక్కొక్కరు ఒక్కొక్కరితో శత్రుత్వం, దుర్గతో కూడా శత్రుత్వం, మొత్తం అందరితో శత్రుత్వం అని చెప్పిండు. కానీ నేను ఛాలెంజ్ తీసుకున్నా, శత్రుత్వం అనే ముచ్చటే ఉండదు, మిత్రుత్వమే. మీ ఇద్దరికి మా అందరికీ ఆదర్శ ప్రాయుడైన సుందరయ్య గారు ఒక మాట అంటాడు ఆయన జీవిత చరిత్రలో, ఒక ఆశయం కోసం ఒక లక్ష్యం కోసం, ఒక ఆశయం కోసం ఒక లక్ష్యం కోసం
నీతో పనిచేసే నీ తోటి కామ్రేడ్ ఎవరైతున్నారో తను ఒకానొక దశలో లేదా అప్పుడప్పుడు తప్పిదాలు చేస్తుంటే వారిని క్షమించి వారిని సరిదిద్ది వారిని సరైన క్రమంలో పెట్టలేని వాడి ప్రపంచాన్ని నువ్వేం పెట్టగలుగుతావు? విప్లవ సాధన పట్ల నీ కార్యక్రమం ఎంత అమోఘంగా ఉంటుంది అంటాడు. అయితే అవన్నీ మా నరనారాయణ జీర్ణించుకున్నది. హీఈస్ ఏ పేషెంట్, అది మాకు నూటికి నూరు రూపాయలు తెలుసు. ఆయన తిడుతూ ఉంటాడు, అదే కొన్ని కొన్ని సందర్భంలో తిడుతూ ఉంటాడు. తిడుతుంటే ముఖం చూస్తూ ఉంటాడు, చూస్తున్నాను మళ్ళీ తిడుతాడు. నేను నవ్వినాడు నవ్వి నన్ను నవ్వుతున్నాను తిడుతాడు. ఓకే, తిట్టిన తర్వాత అంత అయిపోతుంది. ఆయన తర్వాత ఒక్కసారి మళ్ళీ ఆయనే నవ్వుతాడు, ఆయనే నవ్వుతాడు. నవ్విన తర్వాత మందు దిగుతుంది. మందు దిగిన తర్వాత ఆయనకు అర్థమవుతుంది నేను తిట్టినాను. ప్రొద్దున్నే ప్రొద్దున్నే 3 సంవత్సరాలుండి రెడ్ సల్యూట్ తమ్ముడా అంటాం, లాల్ సలాం అన్నా అంటాడు. నేను ఒక అర్ధ గంట గంట ఏదో కారణంతో చేయలేదనుకో, రెడ్ లాల్ సలాం అన్నా తమ్ముడి మీద అలిగినట్టున్నావు కదా అంటాడు. ఓకే, దూరం ఉంటే వేరే దగ్గర ఉంటే దగ్గరకు వచ్చిందనుకో ఎవ్వరు లేకముందే వచ్చేస్తాడు. ఎవరు లేకముందు వచ్చి కాళ్ళను పట్టుకోడు, పిక్కల్ని పట్టుకుంటాడు. పిక్కల్ని పట్టుకొని మా సీనియర్ బాలరెడ్డి పిక్కలు ఇవి అనుకుంటే వాళ్ళ నాన్నగారి అన్నాడు, వాళ్ళ నాన్నగారి పిక్కలు ఇవి అని 2 పిక్కలు ఒత్తుకుంటా ఆయన నుదుటిన్న పాదాల మీద పెట్టుకొని నిన్ను తిట్టినన్నా నన్ను క్షమించాను అంట. నువ్వెప్పుడు తిట్టినావు తప్పుడా నిన్నట్ట. ఓకే, నేనైతే ఏ ఊరుకో నన్ను అట్లా నేనైతే వినలే తప్పుడు నువ్వు తిట్టి ఎవరైనా తిట్టిన రాయినా నన్నట్టు తిట్టిందా అంటే మా 3 సంవత్సరాల్లో ఈ ముఖ్యంగా ఈ సంవత్సరం మొత్తం ఇట్లనే జరుగుతూ ఉన్నది. ఇట్లా జరిగిన తర్వాత కాళ్ళు పడతాడు, తర్వాత నా చెస్ట్ దగ్గరకు వస్తాడు. చెస్ట్ దగ్గరకు వచ్చి వెంట్రుకలు మీరు బాగా గమనించండి, బయోగ్రఫీలో వాళ్ళ మదర్ వాళ్ళ ఫాదర్ షటిల్ ఎక్కుంటాడు, నాకులాగిన వెంట్రుకలు ఉంటాయని, నా తండ్రి వెంట్రుకల్లాగా ఉన్నాయన్నని నా ఎద మీద వెంట్రుకల మీద తల ఆనించుకొని కొద్దిగా నేను కూల్ కావాలి. నేను కూల్ ఏమున్నది, నేను మా శాఖకి నేను కార్యదర్శిని, నా తోటి కామ్రేడు, ఆయనని సరైన పద్ధతుల్లో మలుచుకోవడము, ఆయన పార్టీ కార్యక్రమంలో ఆయన కుటుంబ నేపథ్యంలో కలుపుకోవడం ఇది నా బాధ్యత కనుక నేను నేర్పరిగా ఇప్పుడు లీసావ్ చేయనట్టయినా కేంద్ర కమిటీ చైనా కమిటీ పార్టీ కేంద్ర కమిటీ మెంబర్ ఉంటాడు, మంచి కమ్యూనిస్ట్ ఎలా ఉండాలని బుక్లో ఒక మాట చెప్తాడు. ఒక వయలిన్ వాయించే ఫిడెల్ వాయించే కళాకారుడు ఎవరైతే ఉన్నారో ఎన్ని తీగలు ఉన్నాయి అన్ని తీగల్ని ఒకే పద్ధతిలో మీటుతూ మృదమధురమైన సంగీత గాత్రాన్ని చూపెట్టాలంటాడు. అట్లా వివిధ రకాల మానసిక ధోరణులతో ఉన్న వాళ్ళందరినీ పార్టీ కార్యక్రమంలో నిర్వహించడానికి నడపడానికి ఎవరైతే కార్యదర్శి నాయకత్వ లక్షణాలతో ఉన్నారో వాళ్ళందరినీ ఇట్లా కలుపుకొని పోవాలంటే ఇవన్నీ మా చిన్ననాటి నుండి మా నరనారన్న జీర్ణించుకెళ్ళిపోయినాయి. ఏరోజు ఆయన నేను నువ్వు వెళ్ళిపో నేను వెళ్ళిపోతా అని అనలే. అండ్ అక్కడికి వచ్చి ఉన్నప్పుడు ఇల్లు ఆయన ఒక్కడే ఉంటాడా అండి? అయితే అయ్యా ఆశ్రమంలో ఉండడానికి వచ్చిండు. ఓకే, ఆయన భద్రతా కారణాల రీత్యా ఆయన వేరే ఆల్టర్నేట్ లేదు. అయితే ఆయన మీకు తెలుసు కదయ్యా మహేష్ బాబు అంటాడు, నా మాట నేను వినను, ఆ సీత ఎవడు మాట విన్నాడు, వాళ్ళిద్దరు వింటారు కానీ ఈయన మాత్రం విన్నాడు. నువ్వు ఏదన్నాడు ఏదన్నా ముక్కు నేలకేసే గీ రాకమంటే నాకుతాడు, గీకుతాడు నాలుకే పెట్టి నాకమంటే నాకుతాడు, మందు బంద్ చేయమంటే అది వెంటనే రివర్స్ అవుతాడు, సీరియస్ అవుతాడు. భార్య కానీ శేఖర్ మాస్టర్ కానీ కొడుకు కానీ ఎవరు కానీ నేను కూడా పద్ధతి ప్రకారము ఎత్తుగడల రూపంగా చాలాసార్లు బందీ చేయించినాం. ఆయన మనసరిగి మేము ఆయన మనసు మార్చే రీతిలో ప్రయత్నం చేసినా కానీ ఎప్పుడు బలవంతం చేయాలి. ఆయన తాగాల, తాగి ఆశ్రమంలో ఉన్నాడంటే బాగుండదు కదా. ఆశ్రమంకి మాది గవర్నమెంట్ ఎయిడెడ్ కాదు, ఫారిన్ ఎయిడెడ్ కాదు, భక్తులు దాతలు వచ్చి ఏదో దాన ధర్మ కార్యక్రమాలతోటి మా ఆశ్రమంలో వాళ్ళందరూ సాయం చేస్తూ ఉంటాడు. మా హితం కోరి, మా భవిష్యత్తుని కోరి, మా మంచిని కోరి అన్న నేను మందుగొట్టి మీతో ఉండడం మంచి ఉండదు తానే గ్రహించుకున్నాడు అని తన అంతటా తానే గ్రహించుకొని ప్రక్కన ఇల్లు ఒకటి తీసుకొని ఆ ఇంట్లో ఉంటూ ఆ పేరుకి అక్కడ ఉంటాడు. అంటే వచ్చేవాళ్ళు పోయేవాళ్ళు ఇప్పుడు ఆయన సెపరేట్గా విపరీతంగా జనాలు వస్తూ ఉంటారు, వచ్చిన వాళ్ళు మర్యాద చేసుకుంటూ ఉంటారు. తినుడు తాగుడు తందాన అనేది ఆయన లైఫ్లో ఒక భాగం, అది నాకు అభ్యంతరంగా ఉండడానికి లేకుండా అక్కడ ఉంటా ఉండదు. అక్కడ ఉన్న తర్వాత సరే మంచి చెడులంతా నేను చూస్తూ ఉన్నాను.
కానీ ఇదేంటంటే మన విజయనగరంకి వెళ్ళడం జరిగింది. వెళ్ళేటప్పుడు మాట్లాడి వెళ్ళారా మీతో కలిసి? డైలీ కాంటాక్ట్లు ఉండేవాళ్ళ? అయితే పోయేటప్పుడు అంతా చెప్పిపోయిండు, పోయేటప్పుడు చెప్పిపోయిండు. నేను నాగేందర్ అనేటే నా ఐరా మీడియా అతను పెట్టుకొని పోతున్నాను. మనిషి అంటే అసిస్టెంట్ని ఎవరైనా ఏర్పాటు చేయాలని, అంతమంది ఒకరిద్దరిని ఏర్పాటు చేస్తే ఒక అతను ఏదో దొంగతనం చేసిండని ఆ ప్రక్కన పెట్టిండు. ఇంకొక అతనేమో పని దొంగతనం. నాగేంద్ర అంటే దొంగతనం చేశాడు కాదు, ఇంకొక అతను, ఇంకొకతను అక్కడ లోకల్ అతను. ఆయనను అంటే ఆయన దగ్గర ఎవరుండరు మీకు తెలుసు కదా, ఆయన దగ్గర ఎవరుండరు. నాగేందర్ ఆయన పిలిపించుకొని వచ్చింది. ఈయన జెన్యున్ ఏమన్నా అంటే నాతో ఒకటి రెండు మూడు సార్లు ఇంటర్వ్యూ కూడా చేసిండు. లక్షణంగా మాట్లాడతారు, మీ ఏజ్ గ్రూప్ ఉంటుంది, సరే నేనేం మాట్లాడాలా, ఆయన కొద్ది లెక్కలు, ఇండస్ట్రీకి సంబంధించిన షూటింగ్ వ్యవహారాలు, మంచి చెల్లు అనుభవజ్ఞుడు అన్నప్పుడు ఆయనకు ఒకటే నేను అప్పీల్ చేశాను, మందు తీసుకుంటాడు. మందు తీసుకున్న తర్వాత అన్నం తినడం అనేది మర్చిపోతాడు. ముక్కలు ఉంటేనే బిర్యానీ, కాళ్ళు తలకాయ లాంటిది మీకు తెలుసు కదా, ఉంటేనే ఇట్లా ఏళ్ళతో ఇట్లా ముట్టుకొని తింటాడు, వదిలిపెడతాడు. పెరుగన్నం కొద్దిగా ఎక్కువ ఇష్టంగా తింటాడు. నేనైతే దగ్గరుండి తప్పదాగి పడుకొని పోతే భార్య తినిపించింది అక్కడ ఆ టైంలో. తర్వాత అనొద్దు కానీ కనకలక్ష్మి మాతవారు తినిపించింది అట్లా. నా దగ్గరకు వచ్చిన తర్వాత మళ్ళీ ఎవరు తినిపిస్తారు? నేను తినిపించిన. ఆయన మందు కొట్టి పడిపోయినప్పుడల్లా తెల్లారితే మళ్ళా గాబరైపోతుంది, పేషెంట్ ప్రాణం కూడా పోతుంది. ఇప్పుడు చనిపోయినట్టు కాదు, ఇంతకుముందు చనిపోయేటట్టు చాలాసార్లు జరిగింది అట్లా, చాలాసార్లు జరిగింది. కడుపు నుండి అన్నం పెట్టి తినిపించి ఆలన పాలన చూసుకొని ఒక్కొక్కసారి రాత్రి 2 గంటలు 3 గంటల వరకు, ఇంకో అవసరమైతే తెల్లారి వరకు ఉండిపోయేది అన్నట్టు. నాకు బాధ అనిపించింది, ఈయన దగ్గర పడుతుండు, మా మేమిద్దరు అనుకుంటున్నాం చనిపోయే టైం దగ్గరకు వచ్చిందని డాక్టర్స్ అంతా హెచ్చరిస్తూ ఉన్నారు. పిల్లల్ని చనిపోయేలోపు పిల్లలకి ఏదైనా ఏర్పాటు చేయాలని బాగా కసి పెట్టుకుంది. బాగా కసి మీదనే పోయింది అక్కడికి, అనారోగ్యంతోనే పోయాడు అక్కడ పోయి. అనారోగ్యం కదా, అనారోగ్యంతోనే పోయాడు. ఓకే, మృత్యు ముఖం నుండే పోయినాడు అక్కడ పోయి. మృత్యు ముఖంలో పోలే, మృత్యు ముఖం నుండే అక్కడ పోయినాను. అక్కడ పోయిన తర్వాత నేను చాలా బాధపడుతున్నా, అసలు వస్తాడా అయిపోతాడా ఇట్లా కూడా అనుకుంటాడు. వస్తాడా చూస్తే బాగానే ఉంటాడు, ఎర్రగా చూడడానికి బాగుంటాడు, స్లిమ్గా ఉంటాడు. ఇవన్నీ ఉంటాయి కానీ లోపల ఎప్పుడో లివర్ మొత్తం గడ్డగట్టి ఆ పొక్కులు వచ్చి రాళ్ళలాగా తయారైపోయి క్లోమ గ్రంథి అది కూడా మురిగిపోయి బ్రెయిన్ వీక్ అయ్యి అన్నవాయిక రక్తనాళాలు పొంగి చిట్లిపోయి చనిపోవడానికి కారణం అది, బ్లీడింగ్ రావడానికి. షుగర్, విపరీతమైన షుగరు, ఇవన్నీ తెలుసు. ఇవన్నీ తెలిసి భయానికి నేను లేనిపోయిన టెన్షన్, అందరూ మోసం చేశారు. ఓకే, అనుకున్న వాళ్ళందరూ మోసం చేశారు. చనిపోయేటోడికి ఇవన్నీ మళ్ళీ మననం చేసుకోవడం, మందు విపరీతంగా తాగడం, ఒకటి రెండు కాదు రోజు ఇరవై నాకౌట్ బీర్ బాటిల్ ఇట్లా తాగేది, ఇట్లా యూర్నల్ చేశారు. అర్ధరాత్రి పడుకొని సొయ్యి తప్పి లేచిందనుకో యూర్నల్ చేసి మళ్ళీ తాగేది. ఒకవేళ పక్కలో పోసినా అది అందుకొని మళ్ళీ తాగి అట్లనే మళ్ళీ రెండుసార్లు పక్కల యూర్నల్ తీసుకుంటా ఉండదు. ఈ దశండు దొరికినప్పుడు మేము అందుకునేది, ఈ దశండు దొరికినప్పుడు అందుకునేది. అందుకొని అటు రిషికమ్మ కానీ, నిరుపమ్మ సుమన్ ఛానల్ లాని కానీ, నేను కానీ, మా వినయ్ కానీ, ఆ వినయ్ వాళ్ళ భార్య బాహుబలి వినయ్, మన హెలిశ్రీ బాహుబలి వినయ్ కానీ, మా కూతురు డాక్టర్ ఉడుగుల శ్రమిక హరీష్ కానీ, మా ప్రోత్సాహంతో పిల్లల తొడకూర ఆడపిల్ల ఒకటే, బిడ్డ పెరుగుతూ ఉంటుంది, అంబాలదేవిలాగా ఉంటుంది, భార్య పరిస్థితి ఇట్లా, కొడుకుని ఎంతో మీకు తెలుసుగా ఎంత టూ టాలెంట్, ఆయన ఒక తపస్సు యజ్ఞంలాగా పెంచును, ఇవన్నీ గుర్తు చేసి ఆయన అదుపులో పెట్టేది. ముఖ్యంగా పార్టీ సభ్యుడిగా నువ్వు ఏం చేయాలి అంటే ఆయన వణికిపోతావు, తాగుకుంటే వణికిపోతాడు, రోగ లక్షణం వణికిపోతూ ఉంటా ఉండదు. సరే ఎట్లా నడుపుతూ ఉండదు, నడుపుతుంటే ఎవరో ఒకరు వచ్చి గుంజుకుపోయేది ఫంక్షన్స్, తాగడం ఆ దేవుడి దగ్గరికి, ఈ దేవుడి దగ్గరికి. దేవుడి దగ్గర పూజలు పునస్కారాలు ఉండాలి కానీ కూర్చోడు, కళ్ళు పూసినట్లు మందు పోసాడు. పూసి ఈయనకి నా మా రాకేష్ మాస్టర్ గారు వచ్చిందంటే అక్కడ హల్చల్ కదా, ఆయనతో డ్యాన్స్ ఇప్పించాడు. డ్యాన్స్ ఇచ్చినప్పుడు బలవంతం కదా పోతుండంటే మాకు గుండెల రైలు పరిగెత్తాయి, మళ్ళీ మాకు ఎన్ని నీళ్లు పడుతుంది, ఎన్ని రకాలుగా రిస్క్ తీసుకుంటాం. ఇట్లా ఈ పుట్టగొడుగులాగా పుట్టిన అరాచక సోషల్ మీడియా వాళ్ళు, ఇప్పుడు మీరు కొన్ని విలువలతోటి కొద్ది పెట్టుబడితోటి ఆర్థిక స్థితి మంతలే
ప్రొఫెషనల్గా మీరు పెట్టిండు సోషల్ పోస్ట్ అని మిమ్మల్ని చూస్తుంటే నాకు గర్వకారణంగా ఉన్నది. ఇట్లాంటి ఛానల్ అది పద్ధతి ఉంటాయి. ఒక సెల్ కొనుక్కొని ఒక యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసుకొని ఈజీ అయిపోయింది కదా. అవును, ఏదో బూత్ మోడల్ పెట్టేసుకొని నాలుగు పైసలు పోగు చేసుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇట్లాంటి వాళ్ళు ఏం చేసేదంటే రాకేష్ మాస్టర్కి వాళ్ళకి ఏం డబ్బు లేకుండా కనీసం జాంకాయలు అన్న తీసుకుని వచ్చారు. జాంకాయలు ఈలోపు తాగి ఉన్నాడు అనుకో, ఎవరైనా తాగిపించాను అనుకో, కథ ట్రెండింగ్ సబ్జెక్ట్ మీద ఒత్తిడి చేస్తారు. లేకపోతే వస్తూ వస్తూ ఒక మ్యాన్సిన్ హోరో లేకపోతే బీరో తీసుకొచ్చి ముందు ముందు ఛానల్ గురించి చెప్పకపోయి తాగిపించి చెప్పేది. తాగిచ్చిన తర్వాత ఇంకొంచెం డిఫరెంట్గా వస్తారు. కుక్కుల్లోకి వచ్చేసిన తర్వాత అప్పుడు వీళ్ళు అందుకున్నారు. పాపం ఆయన రోగగ్రస్తమైన మానసిక స్థితి, సైకో సైకో పేషెంట్ ఆయన. ఆయన టార్చర్ చేయడం, వేధించడం అనేది ఆయన వ్యాధికారక లక్షణం అది. దీంతోపాటు వీళ్ళు ఎగేయడం వల్ల ఏం మాట్లాడుతాడో తెలియదు. అట్లా వీళ్ళ పండుగ పండుగ ఇదొక భాగం. రెండో రకం అభిమానం. ఈ రాకేష్ మాస్టర్ గారి ఈ పంచ డైలాగులు భూతు మాటలు వినేటోళ్ళంతా మేజర్గా ఒక సెక్షన్ లాంటివి. ఇప్పుడు మన తెలుగు సినిమాలలో చిరంజీవి సినిమాలు ఉన్నాయి, ఒక మాస్ పబ్లిక్ చూసేది. నా ఏజ్ పీరియడ్లో ఎన్టీ రామారావును చూస్తూ ఉండేది మాస్ పీరియడ్. మేము మాత్రం కమల్ హాసన్ చూసేది, రజనీకాంత్ చూసేది. అంటే మా ఐడియాలజీ వేరు ఉండేది అన్నట్టు. అట్లా రాకేష్ మాస్టర్ వీడియో చూసే వాళ్ళు కూడా ఒక 20,000 మంది సుమారు ఇదే మానసిక స్థితిగతితోటి ఉన్నవాళ్ళే. అయితే ఈ రూపంగా ఉన్న యూత్ ఎవరైతే ఉన్నారో మందు కొట్టేటోళ్ళే వాళ్ళు కూడా. ఓకే, వాళ్ళు మందు కొట్టి కిక్కు మీద ఉండి ఇవి చూసి మజా చేస్తుంది. మాస్టర్గా ఆయన చూడాలా ఈ కిక్కు గురువు. కిక్కు గురువుకి మనం కిక్ ఎక్కిచ్చి మనం చేయాలని రాక్షస ఆనందంతో బాటలు తీసుకొచ్చి ఫోను టెలికాన్ఫరెన్స్ పెట్టుకొని వాళ్ళ దోస్తులు చూపెట్టుకుని తాగిపిస్తూ ఉండేది. ఇట్లా ఉదయం నుండి సాయంత్రం నుండి దేవాలయంకి వచ్చినట్టే వచ్చేది. దేవాలయంకి వచ్చినట్టు రైల్వే స్టేషన్ బస్టాండ్కి వచ్చినట్టు వచ్చి తాగిపించి తాగిపించి ఆయన చంపిబడేసింది. చంపిబడేసిన తర్వాత కూడా మళ్ళీ ఇప్పుడు చచ్చిపోయినన్ను కూడా వదిలిపెట్టకుండా వాళ్ళు తాగడానికి మళ్ళీ వాళ్ళు తాగి తాగి తాగడానికి లేనిపోయిన తమిళ సంతే వెళుతుంది. అండ్ ఇప్పుడు మీతోనే అన్యూన్యంగా ఉంటాయి, అంటే బాధలు, అంటే బాధలు ఉన్నప్పుడే మీ దగ్గరకు వచ్చారు అతను రాకేష్ మాస్టర్ గారు. అప్పుడు బాధలు పంచుకోవడంలో ఎవరికి కంటే ఆయన బాధలు ఉన్నప్పుడు మేము పోయి రాకేష్ మాస్టర్ గారి ఇంటర్వ్యూ చూస్తా ఉన్నాం. మా దగ్గరకు వచ్చింది కదా. అవునవును, మా దగ్గరకు వచ్చిన తర్వాత ఈయన ఎవరని ఈయనకి సంబంధించిన వీడియోస్ అంతా చూస్తున్నా. చూసిన తర్వాత సరే ఒకసారి విజిట్ చేద్దామని నేను ఒకసారి పోయినా. ఈ ముఖం అంతా చెమటలు పెట్టి తుడుచుకుంటే ఇంటర్వ్యూ ఇస్తూ ఉంటుంది, ఫ్యాన్ లేనట్టు ఉన్నది అను. కృష్ణానగర్ పోయిన తర్వాత ఈయన పెద్ద లెజెండరీ కదా, ఒక లెజెండరీ అంతర్జాతీయ నటుడు ఉన్నాడు చార్లీ చాప్లిన్, ది మోడర్న్ టైమ్స్ మీరు సినిమా చూస్తే అర్థమవుతుంది. చిత్త కుప్పల్లో ఒక డబ్బకు రెండు చేతులు సరికి తట్టుకున్నాడు. కుక్క ఉంటే కుక్కలాగా ముడుచుకొని పడుకున్నాడు. ఓ చిన్న బంద్ తీసుకొని పడుకున్నాడు ఆయన మన కృష్ణానగర్ ఫోర్త్. కృష్ణానగర్ 70 రూపాయల నుండి 70 లక్షలకు సంబంధించిన మీ కళ్ళ ముందు జరిగిన కరోనా కాలంలో ఒక అద్భుతం. అరే ఇంత సేవ తత్పరత కలిగిన ఆయన, ఇంత ఎక్కడ అమెరికా, ఎక్కడ ఇంగ్లాండ్, ఎక్కడ ఆస్ట్రేలియా, ఎక్కడ స్విట్జర్లాండ్ దేశంలో అంత ఇది చేశారైనా చక్రం తిప్పుతుంటుంది కదా వాళ్ళ శిష్యులు మొత్తం. ఈయనేంది ఇట్లా పడుకుంటుండే నేను బాగా చలించిపోయి వెంటనే ఒక డిసిఎం నిండ మొత్తం ఆయన కావాల్సిన సామాన్లని ఏర్పాటు చేశాను. చలో తమ్ముడు ఎప్పుడు నేను ఇక్కడ ఉంచొద్దు, భార్య పిల్లలు కలపాలని పోయినాం, తీసుకొని పోయినా భార్య పిల్లలు కలపాలని తీసుకుపోయిన తర్వాత అప్పుడు ఇంకా భయము బీభత్సమైన రీతిలో వాళ్ళు బీతిల్లిన సంఘటనలు. అప్పుడు ఇంకా మెచ్యూరిటీ పరిపక్వత లేదు వీళ్ళు, ఈయనని స్వీకరించాలని వాళ్ళు స్వీకరించాలని స్వీకరిస్తే మళ్ళీ కాంట్రవర్సీతో వాళ్ళ మీద దాడి జరుగుద్ది, ఇవన్నీ భయానక పరిస్థితులు అక్కడ దాపరించింది. మా నేను ప్రయత్నం చేసిన, కలిపే ప్రయత్నం చేసిన, లేదు కొంత టైం తీసుకుందామని వెనుకకు వచ్చిన. మరి నేను ఇట్లా ఉంచడం కరెక్ట్ కాదు కదా అని నేను సామాన్లన్నీ పంపించిన తర్వాత ఈలోపు పని చేయడానికి ఆ మాతావారు రావడం, ఇదే భద్ర గారు నాకు పరిచయం చేసినట్లు ఆమె గారిని పరిచయం చేయడం, ఈ మందుకు ఈ తలతిక్క మాటలు మాట్లాడి దేవుళ్ళ పేరు మీద దయ్యాల పేరు మీద ఏదో మాట్లాడడం వలన అభిమానులకు కోప ఇదైపోయి
ఆయన చంపడానికి ప్రయత్నం చేయడం, పలగొట్టడం. ఆ టైంలో నేను బౌన్సర్స్ ఏర్పాటు చేయడం, వాలంటీర్స్ ఏర్పాటు చేయడం, ఇవన్నీ చేస్తున్నాను. ఈయన ఒకనొక దేశంలో ఎంతో ఆకర్షణలో ఉన్నాయన, ఈయన కరోనా కష్టకాలంలో డబ్బులు బిల్లును బాగా చేసిండని అన్నారు. చనిపోయినప్పుడు మీరు చూసింది కదా, ఎక్కడ వేసినా గొంగడక్కనే ఉన్నాడు. మిగతా ఇళ్ళు అన్నీ మంచిగున్నాయి, పాపం ఎక్కడ ఇల్లు అక్కడే ఉన్నది. చెప్పులు కూడా సరిగ్గా లేవు. వాళ్ళ పిల్లల కుటుంబ ఆర్థిక పరిస్థితి ఓ సందర్భంలో అదే అన్నాడు, ఇంత డబ్బు వచ్చినప్పుడు మాకేమైనా ఖర్చు పెట్టిండా, ఎందుకు కంటగవాలని వాళ్ళ బాబు నేను మా బాహుబలి వినయ్ అల్లుడు గారు పోయినప్పుడు మాట. ఈ బాహ్య ప్రపంచానికి తెలియదు తండ్రి. అట్లా ఈయన ఆర్థికంగా పరిపుష్టగా రావడానికి ఈయనలో సామాజిక కోణంలో ఆయనని మంచి ఇన్ఫ్లుయెన్స్ మళ్ళీ రావడానికి అక్కడ సైట్ త్రీలో దీపావళికి మొత్తం ఆ ఏరియాలో ఉన్న వేలాది మందికి బట్టలు పంపిణీ జరిగింది. దాన్ని స్పాన్సర్ చేసింది ఆల్ ఇండియా ఆటో మొరడ్. మేము సేటు ఆల్ ఇండియా ఎయిర్పోర్ట్ ప్రధాన కార్యదర్శి సాయిబాబా గారు, వెంకట్ గారు, ఈశ్వర్ గారు, వాణి గారు, ఇట్లా వీళ్ళ కామ్రేడ్స్ అంతా రప్పించి అట్లా సేవ తత్పరత కార్యక్రమాలు. అప్పుడు వరదలు వచ్చినప్పుడు టన్నెల్ కొద్ది బియ్యం పంపించిన, ఈ పరిసర ప్రాంతాల్లో ఇక్కడ దళితులకు సంబంధించిన కార్యక్రమాలు జరిగిన, ఎవరు ఎయిడ్స్ రోగులు వచ్చినా, ఎవరు చెట్ల కింద కలుగీత కార్మికులు పడిపోయినా, ఇక్కడ యాక్సిడెంట్లు జరిగి ఇక్కడ ఇండ్లు గాలిపోయినా, ఇక్కడ రోగ్రస్తులు ఉన్నా, తమ్ముడికి నేను స్పాన్సర్ చేస్తూ, మారినేషన్ స్పాన్సర్ చేస్తూ ఇదంతా పని చేపిస్తూ మళ్ళీ నేను మానసికంగా చైతన్యపూరితంగా ఒక మార్క్సిస్ట్గా ఎట్లుండాలి, తగ్గర మాటలు మాట్లాడకుండా రాజకీయ చైతన్యం కోసం ఆయన బుక్స్ చదువుకోవడం కొద్ది ఇబ్బంది ఉంటుందని. అప్పటికి బుక్స్ ఆ సుల్తాన్ అని హైకోర్టు అడ్వకేట్ ఉండేది, సుందర విజ్ఞాన కేంద్రం పోయి కొన్ని బుక్స్ కొనిచ్చింది, శ్రీశ్రీ గారి, వేమన గారి, ఇట్లా అవన్నీ తీసుకొచ్చి అవి స్టడీ చెప్పాడు. స్టడీ చూస్తే ఇప్పుడంతా యూట్యూబ్ వచ్చింది, నెట్ వచ్చింది, చాలా వైఫై నుండి ప్రపంచంలో ప్రపంచ విప్లవాల గురించి, మార్క్సిజం గురించి, దాస్ క్యాపిటల్, కార్ల్ మార్క్స్ రాసిన దాస్ క్యాపిటల్, ఫ్రెడరిక్ ఎంగెల్స్ రాసిన అది, TV9లో రవిప్రకాష్ ఆయన PDS నుండి వచ్చిన ఆయన వామపక్ష వాది కనుక ఆయన అర్థశాస్త్రము పరిచయమని ఆయన కూడా పెట్టిండు అన్నట్టు. ఆ వీడియోలన్నీ చూపెట్టడం, జాతీయ అంతర్జాతీయ పరిస్థితుల మీద, ప్రపంచ విప్లవాల మీద, ఇవి రాత్రి నేను ఒంటరిగా ఉంటాను, తాను ఒంటరి ఉంటాడు, సుమారు 1-2 గంటలు కూడా నిద్రపోకుండా పంచ డైలాగులతో పాటు ఫ్లాసా డైలాగులు కూడా ఆయనకు ఇష్టం. మళ్ళీ నేను అంత కలెక్ట్ చేయడం, శ్రీశ్రీ దేవ నోట్బుక్ మీరు చూస్తే అర్థమైతే వాళ్ళ ఇంటికి పోతే పెద్ద నోట్బుక్ మీద ఆయన కళ్ళు కనిపించారు, నాకు కూడా కానీ పెద్ద పెద్ద లెటర్స్ రాసేవి, పెద్ద లెటర్లు రాసి నిత్యం సాధన చేస్తూ ఉండేది. రాత్రి అంతా వీడియో చూస్తే పగటి పూట అంతా ఆయన ఇద్దరం కలిసి జిమ్ చేసేది. తాను నేను కొన్ని కవితలు కంటది పట్టడం, తాను కవితలు కంట పట్టడం, ఇట్లా ఆయన పెట్టే క్రమంలో మా జర్నీ నడిచింది.